ఒక బోర్డు పెట్టి ధైర్యంగా ఇది మేము చేశామని చెప్పి చెప్పడమే ఈ యొక్క పార్టీ యొక్క ధైర్యం అని చెప్పి మీకు చెప్తున్నాం. ఎందుకు అంటే ఖచ్చితంగా చేశాం, ఖచ్చితంగా ఈ సంక్షేమాన్ని మీకు అందించామని చెప్పి ఓ బోర్డు పెట్టి చెప్పడమే ఈ ముఖ్య ఉద్దేశం, మా యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. ఎందుకంటే గతంలో మీరు పరిపాలన చూశారు, గతంలో ఉన్న పరిపాలనకు ఇప్పుడున్న పరిపాలనకు మార్పును మీరు గమనించాలి. ఈ మార్పుని మనం లోపల దాచుకుంటే అభిమానంగానో లేదా బయటికి మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి దాచుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఈ మార్పును మనం పొలం పనుల దగ్గరనో ఫంక్షన్ల దగ్గరనో టీ కొట్టుల దగ్గరనో బడ్డీ కొట్టుల దగ్గరనో ఖచ్చితంగా చర్చ జరగాలి. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఒక ఈ గ్రామానికి ఒక ఐదుగురు జన్మభూమి కమిటీలు, పసుపు చొక్కా జన్మభూమి కమిటీలు ఉంటే ఒక జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గరికి, రామారావు దగ్గరికి వెళ్తే ఒక జన్మభూమి సభ్యుడు వెంకట్రావు దగ్గరికి వెళ్తే, నాయన ఇంక ఇద్దరమే కాదురా ఇంక ముగ్గురు ఉన్నారని చెప్పి ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి పెన్షన్ పెట్టే విధానం. కానీ ఈ ప్రభుత్వంలో 60 సంవత్సరాలు నిండడమే అర్హత. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, జెండా చూడం, మా పార్టీకి ఓటైనా పర్వాలేదు, ఓటయ్యకపోయినా పర్వాలేదు, ఆ జన్మభూమి కమిటీ సభ్యుడైనా పర్వాలేదు, ఆ తెలుగుదేశం పార్టీకి ఏజెంట్ గా వెళ్లిన వ్యక్తి అయినా పర్వాలేదు, అర్హత ఉంటే చాలు పథకాన్ని అందిస్తామని చెప్పి మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి సంక్షేమం మన సచివాలయ వ్యవస్థ రాయని అభివృద్ధి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ 1 కోటి రూపాయల అభివృద్ధి పనులు అనే రాశారు. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ ఈ సచివాలయకైతేనేమి, రైతు భరోసాకి అయితేనేమి, హెల్త్ సెంటర్ కి అయితేనేమి, సుమారుగా 85 లక్షల రూపాయలు శాంక్షన్. ఇప్పటి వరకు అయిన బిల్లు 64 లక్షల రూపాయలు అయితే ఇంకా 20 లక్షలు పనులు కంప్లీట్ చేస్తే మీకు శాంక్షన్ అవుతాయి. అలాగే గడప గడపకి మన ప్రభుత్వం స్పీకర్ గారు గడప గడపకి చేశారు, దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. అవి పనులు స్టార్ట్ అవ్వగానే 20 లక్షల రూపాయలు మీ గ్రామానికి ఇచ్చాం. అలాగే ఇవి కాకుండా 91 లక్షల రూపాయలతో ఇంటింటికి కొలాయి పనులకు శంకుస్థాపన చేశాం. మాక్సిమం ఫిబ్రవరి లోపు ఆ నీళ్ళు అందిస్తామని చెప్తున్నాం. అంటే ఈ శాంక్షన్స్ టోటల్ గా చూస్తే దగ్గర దగ్గర మీ గ్రామానికి 2.5 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చాం. అభివృద్ధి పనుల్లో సంక్షేమాన్ని 10 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించాం. గత 5 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం నాయకులు, ఈ గ్రామంలో ఉండే నాయకులను కాని గత 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించిన ఎమ్మెల్యేలు గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేము ఈరోజు ధైర్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ సంక్షేమం చేశాం, ఈ అభివృద్ధి చేశామని చెప్పి సచివాలయం సాక్షిగా ఒక బోర్డు పెట్టామే. రేపు మీరు గ్రామంలో ప్రచారానికి వచ్చేటప్పుడు గత 5 సంవత్సరాల్లో మేము ఇంత సంక్షేమం చేశాం, ఇంత అభివృద్ధి చేశామని చెప్పి ఒక ఫ్లెక్సీ కట్టి సెంట్రల్ లో పెట్టి నువ్వు ప్రచారానికి రావాలని కోరుతున్నాం. ఈరోజు గతంలో మీకు జరిగిన అభివృద్ధి పనులు ఎంత, గతంలో మీకు అందిన సంక్షేమం ఎంత, గత 5 సంవత్సరాల్లో 1.8 కోటి రూపాయల సంక్షేమం మీ గ్రామానికి అందితే అది రావణమేశారు సర్పంచ్.